ప్రియుడే యముడయ్యాడు. చాందిని జైన్ ను నమ్మించి గొంతు కోశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే ప్రేమికుడు సాయి కిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. 9వ తేదీ సాయంత్రం సాయి కిరణ్ నుంచి ఫోన్ రావడంతో చాందిని ఆయన దగ్గరకు వెళ్లింది. చాందినిని సాయి కిరణ్ అమీన్పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరికి వాగ్వాదం జరిగింది. తనను వదిలించుకునేందుకు సాయి కిరణ్ చేస్తున్న ప్రయత్నాన్ని గట్టిగా నిలదీసింది. ఆ సందర్భంలో జరిగిన ఘర్షణలో గొంతు నులిమి అమ్మాయిని చంపేశాడు. అయితే ఇలా హత్య చేయడం ఒకటి వల్ల కాదని మరో ఇద్దరు అప్పుడు అక్కడే ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మదీనగూడలోని ప్రగతి ఎన్క్లేవ్ లో సాయి కిరణ్ రెడ్డి ఉంటాడు. అతను చాందిని క్లాస్మేట్. ఇతని నెంబర్ నే మై హార్ట్ పేరుతో చాందిని తన మొబైల్లో సేవ్ చేసుకుంది. 9వ తేదీ ఆ నెంబర్ నుంచి ఫోన్ రాగానే ఫ్రెండ్ ని కలిసి వస్తానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చింది. తర్వాత ఆటోలో ఇద్దరు అమీన్పూర్ గుట్ట వైపు వెళ్లారు. అక్కడే చాందిని చంపేశాడు సాయి కిరణ్. చాందిని వాట్సాప్ మెసేజ్ లో కాల్ డేటా విశ్లేషించాక నిన్న సాయంత్రమే సాయి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా జరిగిందంతా తెలిసాక అతని హంతకుడిగా నిర్ధారించారు. చాందిని మర్డర్ కేసు విషయంలో ఆటో డ్రైవర్ కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అతనిచ్చిన సమాచారం ఆధారంగానే వాళ్లు ఆటో ఎక్కడ దిగారు అన్న వివరాలు తెలిసాయి. అక్కడి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆటో డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళిద్దరే అక్కడికి వచ్చారు. ఆటోలో కూడా వీరిద్దరూ గొడవ పడ్డట్టు డ్రైవర్ చెప్తున్నాడు. వాళ్లను గుట్ట దగ్గర దించేసి వెనక్కు వచ్చేశానని, తర్వాత ఏం జరిగిందో తెలియదని అంటున్నాడు. అయితే అప్పటికే అక్కడ సాయి కిరణ్ స్నేహితుడు ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ చేశాక వాళ్లంతా వేరే వైపు నుంచి పారిపోయి ఉంటారని చెప్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సాయి కిరణ్ రెడ్డి ఇలా హత్య చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కుర్రాడికి గంజాయి అలవాటున్నట్టు కూడా పోలీస్ విచారణలో తేలింది. తరచుగా ఫ్రెండ్స్ తో కలిసి అమీర్పూర్ గుట్టలోకి వెళ్తూ ఉంటాడు. అక్కడ మద్యం తాగుతారు, గంజాయి సిగరెట్లు కాలుస్తారు. కొన్నిసార్లు ఈ పార్టీలకు చాందినిని కూడా తీసుకెళ్లాడని తెలిసింది. వీరిద్దరూ ప్రైవేట్ గా కూడా ఇక్కడికి వచ్చినట్లు సాయి కిరణ్ విచారణలో ఒప్పుకున్నాడు. మర్డర్ విషయం ఇంకా ఇలా ఉంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే సాయి కిరణ్ బ్యాచ్ మత్తుమందుకు బానిసలయ్యారన్న విషయం షాకింగ్ న్యూస్ అయింది. నిన్న క్లాస్మేట్స్ ను విచారించిన సందర్భంలో కొందరు ఫ్రెండ్స్ కీలక సమాచారం ఇచ్చారు. కొద్ది వారాలుగా చాందిని ముభావంగా ఉంటోందని, ఆమెలో టెన్షన్ కనిపిస్తోందని చెప్పారు. సాయి కిరణ్ తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తమకు తెలియదని, వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని మాత్రమే అనుకున్నామన్నారు. అయితే చాందిని కాల్ డేటా ప్రకారం చూస్తే సాయిని చాలా ఇష్టపడిందని, మొబైల్లో పేరు కూడా మై హార్ట్ అని సేవ్ చేసుకుంది. అయితే కొద్ది రోజులుగా సాయి కిరణ్ దూరం పెడుతూ ఉండడంతో తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై గొడవ పడడం ఆమె ప్రాణం తీసే వరకు వెళ్లినట్లు కనిపిస్తోంది. క్లాస్మేటే చాందిని చంపేశాడన్న విషయం తెలిసి పేరెంట్స్ షాక్ కి గురయ్యారు. కూతుర్ని కోల్పోయిన బాధలో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. చాందిని చాలా మంచి అమ్మాయని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని చెప్తున్నారు. తను ఎవరినో ప్రేమిస్తున్నట్లు తమకు తెలియదని, తాము ఈ వ్యవహారాన్ని గమనించి ఉంటే ఇంత ఘోరం జరుగుండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి కిరణ్ ని హత్య చేశాడా లేదంటే తెలిసిన బ్యాచ్ కు సుపారీ ఇచ్చి ఇందుకు
పురమాయించాడా అన్నది కూడా విచారణలో తేలుతుందంటున్నారు పోలీసులు. మైనర్లైన వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని అనుకున్నా గొంతు నులిమి చంపడం ఒక్కరి వల్ల సాధ్యం కాదంటున్నారు. సాయి కిరణ్ కు ఇంకెవరో సపోర్ట్ చేశారని భావిస్తున్నారు. నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడే ఆమె గొంతు నులిమి చంపినట్లు తేలింది.